హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బాలా ఫ్యామిలీ నేను మీ అనుషానండి ఈరోజు స్పెషల్ ఏంటంటే త్వరలోనే కృష్ణాష్టమి వస్తుంది కదండీ కృష్ణుడికి ఎంతో ఇష్టమైన కొన్ని పదార్థాలు అయితే కలిపేసి ఒక స్వీట్ రెసిపీని మీకు చూపించబోతున్నాను అదేంటంటే పాలు అటుకులు అండ్ బెల్లం అండి దీంతో కలిపిన అటుకుల రవ్వ కేసరిని ఎంత ఈజీగా చాలా టేస్టీగా త్వరగా ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తానండి ఒక కడాయి తీసుకొని ఒక కప్పు అయితే దళసరి అటుకుల్ని తీసుకున్నాను పలచటి వద్దండి ఈ రెసిపీకి దళసరి అటుకులు అయితే బాగుంటాయి వీటిని డ్రైగా రోస్ట్ చేసుకోండి ఎక్కువ రోస్ట్ అవసరం లేదు కొంచెం వేగితే చాలు అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారి పెట్టుకొని మనం మిక్సీ పట్టుకుందాము అదే కడాయిలో ఒక కప్పు పాలు ఒక కప్పు నీళ్ళు తీసుకుంటున్నానండి మొత్తం నీళ్ళతో కూడా చేస్తూ ఉంటారు చాలామంది కానీ కృష్ణుడికి పాలన్నా పెరుగన్న ఇవి చాలా ఇష్టం కాబట్టి నేను పాలతో కూడా కలిపి చేస్తున్నాను ఈ అటుకుల్ని రవ్వ పట్టుకున్నానండి మరీ పౌడర్లా చేసుకోవద్దు కొంచెం బరకగా రవ్వలా పట్టుకుంటే రెసిపీ టేస్ట్ చాలా బాగుంటుంది పాలు అనేది పొన్ మరిగిపోయినాయి కదా ఇందులో రవ్వని యాడ్ చేసి బాగా కలుపుకొని రవ్వ మొత్తాన్ని బాగా ఉడకనించుకుందామండి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్లోనే రవ్వ బాగా కుక్ అయిపోతుంది రవ్వ బాగా ఉడికాక మాత్రమే ఒక ముప్ప ఒక కప్పు బెల్లంని తురుముకొని యాడ్ చేసుకోండి ఈ మెజర్మెంట్ అయితే పర్ఫెక్ట్గా స్వీట్ సరిపోతుందండి లేదు ఇంకొంచెం స్వీట్ తినాలి అనుకున్న వాళ్ళైతే వన్ కప్పు బెల్లం యాడ్ చేసుకోండి ఈ బెల్లం కూడా బాగా మిక్స్ అయ్యి రవ్వంతా ఉడుకుతున్న టైంలోనే మనం ఫుడ్ కలర్ ఉంది కదండి ఆరెంజ్ రెడ్ ఫుడ్ కలర్ని స్మాల్ పించ్ అనేది ఒక కప్పు పాలల్లో కలిపేసి అవి కూడా యాడ్ చేశాను నేనైతే రెండు కప్పుల పాలు ఒక కప్పు నీళ్ళండి తీసుకొని ఈ రవ్వను ఉడికించుకున్నాను మొత్తం నీళ్ళతో ఉడికించుకునే కంటే నైవేద్యం పెట్టేటప్పుడు పాలు కలిపి చేస్తే మనకి చాలా బాగుంటుందండి టేస్ట్ బాగుంటుంది స్వామికి నైవేద్యం పెట్టినప్పుడు మనకి కూడా చాలా తృప్తిగా అనిపిస్తుంది పాలతో నైవేద్యం చేసుకుంటే ఈ రవ్వ మొత్తం ఉడికినప్పుడు ఒక స్పూన్ అయితే నెయ్యి యాడ్ చేస్తున్నాను ఎందుకంటే పక్కన ఆల్రెడీ మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి నెయ్యి ఉంటుంది కదా కాబట్టి ఇందులో ఒక్క స్పూన్ యాడ్ చేశాను జీడిపప్పు అండ్ కిస్మిస్ కూడా కొంచెం నేను నేతిలో వేయించుకొని తీసుకొని ఉడికిన రవ్వలో ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని మిక్స్ చేసుకున్నాను కొంచెమైతే గార్నిష్ కోసం పక్కన పెట్టేశాను ఈ మొత్తం మిక్స్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవచ్చని ఆల్రెడీ థిక్ అయిపోయింది కదా ఇంకా చాలు మనం పక్కన పెట్టుకుంటే ఆరిపోతే ఇంకొంచెం తిక్గా అయిపోతుంది దీన్ని అంతటినీ ఒక బౌల్లో తీసుకొని నేను కొంచెం గార్నిష్ చేసుకున్నాను ఈ దీన్నైతే నేను ఈ రెసిపీని చాలా క్విక్గా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లోనే చేసేసి కృష్ణుడికి నైవేద్యంగా సమర్పించుకున్నానండి కృష్ణుడికి పాలు పెరుగు నెయ్యి అటుకులు బెల్లం అండ్ ఫ్రూట్స్ ఇవన్నీ చాలా ముఖ్యంగా వెన్న ఇవన్నీ చాలా ఇష్టమైన పదార్థాలండి స్వామివారికి కృష్ణాష్టమి రోజున వీటిలో కొన్నైనా మనము స్వామికి నైవేద్యంగా సమర్పించుకున్నాం సో ఇదండి ఈ రొట్టె ఈరోజు రెసిపీ ఈ రెసిపీ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఈ రెసిపీ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ కృష్ణాష్టమికి కొత్తగా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ కృష్ణాష్టమి రెసిపీని షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్